హలో వన్ వెల్కమ్ టు పి యాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ టీఎస్పిఎస్సిలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రేపే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంది ఇంతకంటే ముందే టీఎస్పిఎస్సీ వాళ్ళు సక్సెస్ఫుల్గా అన్ని పేపర్లను కూడా అయితే లీక్ చేసి అయితే అమ్ముకున్నారు కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు కూడా జరిగినాయి అందరు కూడా తెలుసు అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే గ్రూప్ వన్ పేపర్ని అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం కొంతవరకు కొన్ని నెలల పాటు ఆపాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రాయడం చేత కాదని చెప్పేసి ఇక్కడ కాదు ఈ టిఎస్పిఎస్సి బోర్డు పైన విద్యార్థులకు నమ్మకం అన్నది లేదు మళ్ళీ అదే బోర్డు ఆ వ్యక్తులే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ని నిర్వహించడం ఎవరికి కూడా ఇష్టం అన్నది లేదు అందుకొరకే హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు అనేది వేయడం అనేది జరుగుతుంది ఇది ఒక వాస్తవం ఇది ఎవరికి తెలుస్తుంది అంటే గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ అంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఈ విషయం అనేది తెలుసు అయితే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అతిపెద్ద ఘోరమైనటువంటి తప్పిదం ఒకటి రేపు జరగబోయేటటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో జరగబోతుంది ఒకసారి మీరు ఇక్కడ చూడండి హైకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసిందో చూడండి ఆ నలుగురిని పరీక్షలకు అనుమతించండి అని చెప్పేసి ఈరోజు ఈనాడు దినపత్రికల్లో ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే వచ్చింది అది నేను ఇక్కడ ఇక్కడ మీ ముందు నిర్ణయించుతున్నాను టీఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి నల్లగొప్పుల సురేష్ దామోదర రమేష్ కుమార్ షమీం అదేవిధంగా సాయి సుస్మితలను గ్రూప్ వన్ ప్రిలియమ్స్ పరీక్షలకు అనుమతించాలంటూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది పైన చూడండి లీకేజీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అంటే నిందితులకు ఎగ్జామ్ రాయడానికి హైకోర్టు అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది అవసరమైతే వాళ్ళని అదే జైల్లో పెట్టండి వాళ్ళని జిందగీభరు వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళని జైల్లో పెట్టాల్సింది పోయి వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్పేసి హైకోర్టు చెప్పడాన్ని ఒకసారి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి చూడండి బూట్లు వేసుకొని రావద్దు తాలిబొట్లు తీసేయాలి ఇంకా ఏవేవో తొక్కల రూల్స్ అన్నీ పెడతారు కానీ పేపర్లు అమ్ముకునే మాత్రం అమ్ముకుంటారు ఇంతకంటే ముందు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా అన్నారు షూలు వేసుకోరాదు అది వేసుకోరాదు ఇది చేసుకోరాదు తొక్కలది మొత్తం ఒక వందల రూల్స్ అన్నీ చెప్తారు అసలైనటువంటి రూల్స్ని మాత్రం టీఎస్పిఎస్సి పట్టించుకోవద్దు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతనే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ అనేది అవుతుంది దొంగనా కొడుకులు చాలామంది ఏంటిదంటే బెయిల్ మీద బయటకు వచ్చేసిండ్రు నిందితులు ఎంతమంది అరెస్ట్ అయితే అవుతున్నారో ఆ వేస్ట్ వేస్ట్గాల సగం మంది దొంగనా కొడుకులు బెయిల్ మీద ఆల్రెడీ బయటని వచ్చేసి ఉన్నారు హైకోర్టు ఈ పరీక్షని రద్దు చేయమని ఎవరు అడగట్లేదు హైకోర్టుని పరీక్షని టీఎస్పిఎస్సి కాకుండా యూపీఎస్సి బోర్డు ద్వారానో లేదా ఇంకా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా టీఎస్బిఎస్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి ఇటువంటి చిన్న చిన్న విషయాలని పెద్ద పెద్ద వాళ్లకు మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు మిత్రులరా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి